మీనరాశి. మీనరాశిలో చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అన్ని విధాల దిగ్విజయమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఏవైతే ఉంటారో వారికి కూడా యోగవంతమైన స్థితి వస్తున్నప్పటికీ మధ్య మధ్యలో అనుమానాస్పదమైనటువంటి నిర్ణయాల వల్ల కానీ అనుమానించి ఇతరులని పనిని వాయిదా వేయడం ద్వారా కానీ మీరు కొంత విలువైన కాలాన్ని సమయాన్ని వేస్ట్ వృధా చేసుకునేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. అనవసరమైనటువంటి అపోహలకు తావీయద్దని, చెప్పుడు మాటలు వినకుండా ఉండడాన్ని మంచిది. నమ్మక ద్రోహం జరిగే కాలం వస్తుందని చెప్పని రకరకాలుగా ఆందోళనతో ముందుకు వెళ్ళడం మంచిది కాదని సూచన. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఇదే ఫలితం కొంతమేర వర్తిస్తున్నప్పటికీ వీరు అనుకున్న విధంగా పనిని ముందుకు తీసుకెళ్లడంలో, లాభాలకి వైపుకి సంస్థను కానీ తమ వ్యాపారాన్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులు అవుతారని చెప్పచ్చు. ఇక రేవతి నక్షత్ర జాతకులకి ఈరోజు తలచిన పన్నెండింటిలో కూడా ఎక్కువగా అపజయ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు ఈరోజు చేసే పనులన్నింటినీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకోసం గాను ఈరోజు కార్యశక్తి వినాయక స్వామివారు అంటే గణేష పంచరత్నాన్ని చదువుకోవడం ద్వారాను, అట్లాగే ఎక్కువగా మీకు శుభాన్ని కలిగించేందుకోసం గాను కనకపుష్యరాపు పని కనకపుష్యపు రాగి ఉంగరాన్ని చక్కగా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసి దాన్ని ఆ తీర్థాన్ని మీరు తీసుకోవడం ద్వారా ఈరోజు రేవతి నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అంటే అక్కడ ప్రార్థన మంత్రాలు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకుని ఆ పాలను తీసి తాగొచ్చు అని దీని అర్థం.